హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 9th వీక్ నామినేషన్స్ లో ఉన్న 7 కంటెస్టెంట్స్ కి ఓట్ చేయడానికి ఇంకా కేవలం ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా ఈ రోజు రేపు ఓట్ చేసేయండి. రేపు ఒక్కరోజు ఓటింగ్ డిసైడ్ చేస్తుంది ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది. ఇప్పటికే ఎలిమినేషన్ లో ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇక ఓవరాల్ గా అన్ని పోల్స్ చూస్తే ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో మిత్ర, సెకండ్ ప్లేస్ లో శివ ఉంటే, కొన్ని సైడ్స్ లో నటరాజ్ మాస్టర్ థర్డ్ ప్లేస్ లో ఉన్నారు, కొన్ని సైడ్స్ లో బాబా మాస్టర్ థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. ఇక ఇక్కడ చూసుకుంటే నటరాజ్ మాస్టర్ కి ఓటింగ్ కూడా బాగా పెరిగినట్టు కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఇక ఫిఫ్త్ ప్లేస్ లోకి అయితే హర్యానా వచ్చింది. హర్యానా కొంచెం సేఫ్ జోన్ లోకి వచ్చినట్టే ఉంది. ఈ రోజు ఒక్కరోజు హర్యానాకి ఓటింగ్ బాగా జరిగింది. ఇక డేంజర్ జోన్ లో అయితే టోటల్ గా హమీదా, అనిల్ వీరిద్దరే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఈ వీక్ ఎలిమినేషన్ 90% వరకు అనిల్, హమీదా వీరిద్దరిలోనే జరుగుతుంది. ఇక ఓవరాల్ గా అన్ని పోల్స్ ని ఎవరేజ్ తీస్తే పర్సంటేజ్ వైజ్ టాప్ 1 ప్లేస్ లో మిత్ర 22% ఓటింగ్ తో ఉంది. మిత్రకి ఓటింగ్ తగ్గినట్టు కనిపిస్తూ ఉంది, ఎందుకంటే అఖిల్ ఓట్స్ నటరాజ్ మాస్టర్ కి షేర్ అవుతున్నాయి. ఇక శివ అయితే సెకండ్ ప్లేస్ లో 21% ఓటింగ్ తో ఉన్నాడు. శివకి మిత్రకి ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఇక థర్డ్ ప్లేస్ లో అయితే నటరాజ్ మాస్టర్ 16% ఓటింగ్ తో ఉన్నారు. నటరాజ్ మాస్టర్ కి ఈ రోజు కూడా ఓటింగ్ లెవెల్స్ బాగా పెరిగాయి. ఇక ఫోర్త్ ప్లేస్ లో అయితే బాబా మాస్టర్ 15% ఓటింగ్ తో ఉన్నారు. ఇది ఓవరాల్ గా పర్సంటేజ్ తీసింది కాబట్టి బాబా మాస్టర్ ఫోర్త్ ప్లేస్ లో ఉన్నారు. ఇక నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్ లో హర్యానా 10.5% ఓటింగ్ తో తనైతే సేఫ్ జోన్ లోకి వస్తూ ఉంది. హర్యానాకి ఈ ఒక్కరోజు ఓటింగ్ అయితే చాలా బాగా జరిగింది. ఇక హమీదా 9.5% ఓటింగ్ తో సిక్స్త్ ప్లేస్ లో ఉండగా అనిల్ 9% ఓటింగ్ తో సెవెంత్ ప్లేస్ లో ఉన్నాడు. సో వీరిద్దరు అయితే మోస్ట్లీ డేంజర్ జోన్ లో ఉన్నారు కాబట్టి ఈ వారం ఎలిమినేషన్ వీరిద్దరిలోనే జరుగుతుంది. సో ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ ఏమైనా జరగచ్చు. రేపటికి ఎన్ని చేంజెస్ వస్తాయో చెప్పలేం కాబట్టి ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్ తో పాటు బిగ్ బాస్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.